హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. సాటర్డే రోజు మా పాపకి అయితే స్కూల్ ఉండింది. మామూలుగా ఇక్కడ ఏంటి అంటే సాటర్డే సండేస్ స్కూల్స్ ఉండమన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో ఇంకా వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఈ సాటర్డే వాళ్ళు స్కూల్ పెట్టారు. ఆ హాలిడేస్ ఇచ్చినందుకు కాంపెన్సరీగా స్కూల్ పెట్టారనమాట. ఇంకా పాపని స్కూల్కి పంపించాలంటే లంచ్ బ్యాగ్ చేయాలి, టిఫిన్ ప్యాక్ చేయాలి, అలాగే నేను పూజ కూడా టైంకి చేసుకోవాలి కదా అనేసి చాలా కొంచెం ఎర్లీగానే లేచానమాట. మరీ చాలా ఎర్లీగా కాదు, కొద్దిగా ఎర్లీగా లేచేసి పై పనులు అన్నీ చేసేసుకున్నానండి. చక్కగా ఇలా కడప పూజించుకున్నాను, ముగ్గు పెట్టుకున్నాను, ఇంట్లో కూడా కసువులు బండలు పాచి పని అంటారు కదండి, మొత్తం ఆ పని అంతా అయిపోయిందనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. పాపని ముందు రోజు అడిగానమాట బాక్స్కి ఏం కావాలనేసి. ఎవ్రీడే నేను పాపను అడుగుతానండి ఏం తీసుకెళ్తావు నెక్స్ట్ డే అనేసి, అప్పుడు అది ఏదో ఒకటి చెప్తుంది, దాని ప్రకారమే చేస్తాను. చిత్రాన్నం అయితే చేసి మనింది. మా పాప తీసుకుపోయే క్యారియర్స్ అన్నిట్లోనూ ఈ చిత్రాన్నం రెసిపీ మా పాపకి చాలా ఇష్టం అనమాట. ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తినేసేది. ఇంకా పాపకు ఒక్కదాని కోసం సరిపడేంత కొద్దిగా అన్నం వండి చిత్రాన్నం అయితే కలుపుతున్నానండి. నేను ఇలా కిచెన్లో పని చేసుకుంటూ ఉండగానే మా ఆయన అయితే మా పాపని లేపేశారండి. ఆయనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆయనకి వీలు పడినంత వరకు నాకు పిల్లల్ని రెడీ చేయడంలో హెల్ప్ చేస్తాడండి. అంటే నేను స్నానం చేపిచ్చేస్తే తినిపించేస్తారు, లేదు నేను వంట చేసుకుంటూ కిచెన్లో ఉంటే పిల్లల్ని ఇద్దరిని లేపేసి వాళ్ళకి బ్రష్లు అవి చేపించి పాలు అవి తాపిస్తారండి. ఇంతవరకు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే నాకు హెల్ప్ చేస్తూ ఉండాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఇంకా పాప అక్కడ ఫ్రెష్ అవుతూ ఉంది. నేనైతే దానికి ఫస్ట్ టిఫిన్ పెట్టేసేద్దాం ఈరోజు, పాలు వద్దు అన్నట్టు కిచెన్లో అయితే దోశలు పోస్తూ ఉన్నానండి. బేసిక్గా పిల్లల కోసం కొంచెం మందంగా వేస్తానన్నమాట దోశలు, దానిపైన కొద్దిగా నెయ్యి వేసి కాల్చిస్తానండి. ఆ రోజు ఏం చేశానంటే అన్నీ చేశాను కానీ టైం అయిపోతుంది అన్న హడావిడిలో దోశల పైన వేడెక్క ముందే దోసేసానండి, అందుకే అది రావట్లేదు, అతుక్కపోయినట్టుంది. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి మెల్లమెల్లగా తీసేసి దోశ అయితే వేసేసాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ అనేది, అంటే పిల్లలకే కాదండి మనకి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. బ్రేక్ఫాస్ట్ లేనిదే అసలు మన ఇంజన్ వంజేది అనమాట, మనం అసలు ఏమి చేయలేము. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా తినాలి అనేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదండి. మా పిల్లకి మార్నింగే ఉంటుందండి స్కూలు, 7:45-8 వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆ టైంలో సరిగ్గా తినబుద్ధి కాదు, కానీ కంపల్సరీగా నేను కనీసం ఒక్క దోశ అయినా తినిపించి కొంచెం పాలు దాపించి పంపిస్తానండి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అక్క అలా బాయ్ చెప్తుందో లేదో ఆ సౌండ్కే లేచేసింది అనమాట చిన్న పాప. ఇంక ఈరోజు అయితే చిన్న పాపకి స్కూల్ లేదండి, సాటర్డే కదా, మా వారికి ఆఫీస్ లేదు, చిన్న పాపకి స్కూల్ లేదు. ఇంకా బుడ్డమ్మ అయితే లేచేసింది. బుడ్డమ్మని కొంచెం ముద్దలు పెట్టుకొని మంచిగా ఇట్లా ఆ పొద్దు పొద్దున అది ఉంటుంది కదండి ఆ మంకు, అది కొంచెం దిగిన తర్వాతే ఆమె మళ్ళీ హుషారైపోతుంది అనమాట. ఇంకా మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 8:30 అలా అయి ఉంటుందండి టైము. ఇల్లు చూస్తున్నారు కదా, అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాను, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, పనులన్నీ అయిపోయాయండి. ఇలా పొద్దున్నే పనులు అయిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చుంటే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, హాయిగా ఆరాంగా ప్రశాంతంగా మనసు నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు అనమాట. అందుకే పూజలు పండగలు ఉన్నప్పుడు మామూలుగానే నేననే కాదు అందరూ మనందరమే కొంచెం తొందరగా లేయడం, ఈ పనులన్నీ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదండి. అప్పుడే మనం ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి వీళ్ళందరికీ టిఫిన్లు వంటలు కూడా లేట్ అవ్వవు, మనకి అదే సేమ్ టైంలో పూజ కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో అందుకనేసి నేనైతే పూజలు ఉన్న రోజు అస్సలు నెగ్లెక్ట్ చేయనండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పాపని కూడా స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇలా దేవుని పటాలను అలంకరించుకొని పూలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇలా ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళకి చేసి పెట్టిన తర్వాత హాయిగా పూజ చేసుకున్నాం అనుకుంటే ఇంకా అక్కడి నుంచి మనం కదిలే ప్రసక్తే ఉండదు. మనం ఎంతసేపు చేసుకున్నా ఎవరు అడగరు కదండి. ఇంకా ఇప్పుడు ఇది లాస్ట్ సాటర్డే తీసుకున్న వీడియో అండి. ఇప్పటికైతే ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అయితే కార్తీకాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి. సో నేను ఈ ఇయర్ కూడా కార్తీకాలు చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి నేను కార్తీక మాసం చేయడం అనేది స్టార్ట్ చేశానండి. మీలో ఎంతమంది కార్తీక మాసం చేసుకుంటారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను కమెంట్ చేయండి అని ఖచ్చితంగా అడుగుతూనే ఉంటానండి. కానీ మీలో ఎవ్వరు కమెంట్ మాత్రం చేయరన్నమాట. ప్లీజ్ అండి, మీ లైక్ అండ్ కమెంట్ వల్లనే మన ఛానల్ అంత కొంత ముందుకు వెళ్తుంది. ప్లీజ్ కమెంట్ చేయండి.
ఇంకా కడపమానికి అగరబత్తులు పెట్టేసుకొని ఇంకా తులసమ్మకు కూడా దీపం పెట్టి అగరబత్తులు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ చెట్టు ఉంది కదండి, ఇది సంపంగి పూలంట. మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది నాకే తెలీదా లేదంటే ఇంకా చాలామంది ఈ పువ్వుల గురించి తెలియని వాళ్ళు ఉన్నారా అనేది తెలుసుకుంటాను. ఇది వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అంట సంపంగి పువ్వు. సూపర్ వాసన వస్తుందండి. ఇంకా దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక మా పిల్లలు మా వారు వీళ్ళందరూ టిఫిన్ చేసి టీలు తాగి అవన్నీ ఉంటాయి కదండి, సో ఆ అంట్లన్నీ కడిగేస్తున్నాను అనమాట. షింకులు అంట్లు మాత్రం ఎప్పటికప్పుడు కడిగేస్తూనే ఉంటానండి. నాకు కుదిరినంత వరకు షింకులు అయితే అంట్లు పెట్టాను. నేను ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయకముందే స్నానం చేయకముందే మిషన్లో బట్టలు అయితే వేసేసానమాట. సో నేను అన్ని పనులు చేసుకొని పూజ చేసుకొని అన్నీ వచ్చేలోపు ఒక వాయ అయితే బట్టలు అయిపోయాయండి. ఆ రోజు ఎక్కువ లేకున్నాయి, చాలా కొంచెమే ఉన్నాయి. ఆయన శనివారం కదా పూజ చేసుకునేటప్పుడు మాసిన బట్టలు ఉండొద్దు అనేసి బట్టలు అయితే వేసేసాను. తర్వాత ఆకుకూరలు వచ్చాయండి. తర్వాత నేనైతే అన్ని కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే పాలకూర ఇవన్నీ నాకు కావాల్సినంత వరకు తక్కువ తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట. ఎక్కువ పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా పాడైపోతుందండి, కొత్తిమీర మరీ ముఖ్యంగా పాడైపోతుందనమాట. సో ఇది నేను తీసుకున్న ఆకుకూరలన్నీ చక్కగా వాటర్లో కడిగేసుకొని ఇలా డబ్బాలలో అయితే వేసి పెట్టుకుంటున్నానండి. నా దగ్గర ఫ్రిడ్జ్ ఆర్గనైజర్లు అవేం లేవన్నమాట. నార్మల్గా ఇట్లా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్లోనే కింద టిష్యూ పేపర్ వేసేసి అన్నీ స్టోర్ చేసుకుంటానండి. నేను చాలా కొంచెం తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ డ్రై చేసి తుడిచి అలా ఏం పెట్టను. పైన ఒక టిష్యూ పేపర్ కింద ఒక టిష్యూ పేపర్ వేస్తే దాంట్లో ఉన్న కొంచెం తేమ ఉన్నప్పటికీ ఆ టిష్యూస్ వల్ల తేమ పీల్చుకొని కొంచెం మనకి ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. ఇంకా అట్ ద సేమ్ టైం వంట కూడా చేస్తూ ఉన్నానండి. ఇక్కడ ఆ రోజు అయితే నేను బేసిక్గా వంట ఎలా ప్లాన్ చేసుకుంటాను, ముఖ్యంగా పూజలు ఉన్న రోజు అంటే కొంచెం సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే ప్లాన్ చేసుకుంటానండి. ఆ రోజు వచ్చేసి ఆలుగడ్డ కుర్మా ఇంకా అలాగే కలర్ రైస్ చేస్తున్నాను అనమాట. కలర్ రైస్ అంటే తిరువాత అన్నం అండి, బగారా రైస్ లాంటిది. నేను లోపల ఆ పనులు చేసుకుంటూ ఉన్న గ్యాప్లో మా బుడ్డి బుడత చూస్తున్నారా ఏం చేస్తుందో. ఎప్పుడు ముగ్గేసినానండి, ప్రతిరోజు ఆమె స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంది అంటే ముగ్గు దగ్గరే ఉంటుంది, ఆ ముగ్గు మొత్తాన్ని లాలికేస్తుందండి. ఆ రోజు నాకు ఏదో స్టోరీ కూడా చెప్తుంది, అది మీకు రా వాయిస్ అలాగే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పక్కన ఏదో పని చేస్తే చాలా డిస్టర్బింగ్గా ఉందని నేను చెప్తున్నాను అనమాట. ముగ్గు అంతా అలా చెరిపేసి ఆడుతూ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ బట్టలు అయిపోయాయి కదండి, సో నేనైతే మిద్ది మీద తీసుకెళ్ళి ఆ బట్టలు ఆరేస్తూ ఉన్నాను. ఆ రోజు వీకెండ్ కదండి, ఇంకా బెడ్షీట్లు డోర్ మ్యాట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు కదా, ఇంకా అన్నీ ఆరేస్తామన్నారనమాట. ఇంకా కిందకైతే వచ్చేసాను. ఇవి ముందు రోజు మిషన్కి వేసిన బట్టలు అండి, అవన్నీ తీసి మడతలు అయితే వేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా ముందు లేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. మనం ఒక గంట పడుకొని లేస్తాం, ఒక అర్ధ గంట పడుకొని లేస్తామని ఒక్కొక్కసారి బద్దకిస్తూ ఉంటాం కదా, కానీ ఆ కొంచెం నిద్రమబ్బుని మనం ఆ నిమిషానికి పక్కన పెట్టేసి లేచామంటే 11 గంటలకల్లా ఇంట్లో పనంతా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. ఇంకా బట్టలన్నీ మడతపెట్టి వచ్చేలోపు నాకు తిరువాతనం కూడా అయిపోయిందండి. ఎమ్మి తిరువాతనం, దాంతోపాటుగా ఆలుగడ్డ కుర్మా వేసుకొని చక్కగా మేమైతే లంచ్ కానిచ్చేస్తామన్నమాట. ఆ రోజు కొంచెం అర్లీగానే వంట చేసేసానండి, ఎందుకంటే కొంచెం పనునింది, నేను మా వారు బయటకు వెళ్ళాల్సి ఉందండి, అందుకనే తొందరగా అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. అప్పటికే టైం చూస్తున్నారా 12:15 అయిపోయిందనమాట. ఆ 12:15 కంతా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, వంట కూడా అయిపోయింది, బట్టలు మొత్తం అన్ని పనులు అయిపోయాయండి ప్రశాంతంగా. ఇదండి సింపుల్ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన మధు మహా బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి స్మాల్ రిక్వెస్ట్ అంటే, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏ కంటెంట్ మీరు మా వీడియో మా ఛానల్లో చూడాలనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.